హల్లెలూయా 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 దేవునికి మహిమ కలగను గాక ఆమేన్. మన సాక్ష్యము ఈ సంవత్సరంలోది మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మన అందరి జీవితంలో కూడా ఎన్నో కార్యాలు, ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి, అన్నిటి నుంచి తప్పించాడు. అయితే అది గజించిన కరోనా సమయంలో నుంచి ఇప్పటి వరకు దేవుడు తన సజీవ రెక్కల క్రింద నన్ను కాచి కాపాడి నన్ను నా కుటుంబాన్ని కూడా పోషిస్తూ రక్షిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. నాకు సాక్ష్యం ఏమనగా, మరి ఈ 2022 మరి చివరి గడియ వచ్చాము. మొదటి 2 నెలల వరకు, ఈ 2022 2 నెలల వరకు, 26 తారీఖు వరకు నా జీవితంలో నేను ఎంతో సంతోషము ఆనందంతో అయితే ఉన్నాను. ఎప్పుడైతే ఈ 3 నెలల్లో ప్రవేశించానో, 2022 3 నెలల, ఆ 3 నెలల దగ్గర నుంచి స్టార్ట్ అయింది నా యొక్క ప్రాబ్లమ్స్, నా యొక్క ఇబ్బందులు, నాకున్న చాలా అనేకమైనవి. మరి ఆత్మీయ తండ్రి గారితో నేను చాలా పంచుకోవడం జరిగింది. ఆయనకి వ్యక్తిపరంగా తెలుసు ఆయనకి నా సాక్ష్యము. అయితే ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేలుని చెప్పాలి కనుక మరి ఆయనకే మహిమ గణత ప్రభావాలు చెల్లిస్తున్నాను. మరి నా సాక్ష్యమనగా, మరి నాకు ఒక 3వ కుమారుడు పుట్టాడండి, మీ అందరికీ తెలుసు. అయితే 2 పిల్లలు ఈ రోజుల్లో ఒకరు పెంచడమే కష్టంగా ఉన్న రోజులు ఇవి. అటువంటిది 3 పిల్లలు అనే తర్వాత అది నాకు బాబు బర్త్డే అయిపోయింది. బర్త్డే అయిపోయిన తర్వాత పెద్ద బాబుది బర్త్డే అయిపోయింది, ఆయనకి 1 సంవత్సరం కరెక్ట్గా బర్త్డే అయిపోయిన తర్వాత 3 నెలల్లో దీనికి ఒంట్లో బాగలేదన్నది. అయితే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే, అమ్మ నీ సిజర్ ఎంటర్ చేసాం కదమ్మా, ఆపరేషన్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, నీకు ఒక కాయ పుట్టిందమ్మా, ఆ కాయ వలన నీకు మాటిమాటికి కడుపు నొప్పి చేస్తుంది, కాబట్టి నువ్వు ఆయన ఆధైర్యపడవసరం లేదని చెప్పారు. అలాగే కదా కాయ కదా అని చెప్పేసి 1-2 వారాలు మన చర్చికి రావడం జరిగింది. 3వ వారం 4వ వారం నుంచి రావట్లేదు. ఆత్మీయ తండ్రి గారు అడుగుతున్నారు, సిస్టర్ ఎందుకు రావట్లేదు, సిస్టర్ని తీసుకొని రా, అది ప్రార్థన చేద్దాము, క్లియర్ అవుతుంది అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నారన్నమాట. అయితే సరే తీసుకొద్దాం అంటే ఆమెకి ఎప్పుడు 1-3 మెట్లు ఎక్స్ట్రా ఎక్కితేనే నొప్పి ఎక్కువ చేస్తుంది. సరే ఎన్నిసార్లు అయినా ఎందుకు ఇలా వచ్చి అని చెప్పేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. డాక్టర్ ఎందుకండి ఇలా జరుగుతుంది అన్నప్పుడు, ఉండండి ఒకసారి టెస్ట్ చేద్దాం అని చెప్పేసి బ్లడ్ టెస్ట్లు చేశారు, యూరిన్ టెస్ట్లు చేశారు, అనేకమంది టెస్ట్లు చేసినప్పటికీ ఏ టెస్ట్లో కూడా దానికి ఇన్ఫెక్షన్ చూపిస్తుంది, అమ్మ ఇన్ఫెక్షన్ వల్ల నీకు వస్తుందని. సరే అయిపోయింది, ఇంకా లాస్ట్ ఈ డాక్టర్ కాదు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాము, ఇంకా డాక్టర్ మార్చాలని చెప్పేసి. అప్పటి వరకు నేను మనుషుల తట చూస్తున్నాను, అప్పటి వరకు మనుషుల వైపు డాక్టర్ల వైపు ఎక్కడ నాకు సహాయం దొరుకుతుందా, ఎక్కడ తనకు తగ్గుతుందా అనేసి చూస్తున్నాను. మన దేవుడు చెప్తున్నాడు, జీవం కలిగిన దేవుడు మనుషులు నమ్ముడు కంటే నన్ను ఆశ్రయించడం మేలు కదా అన్నాను. నేను ఈయనప్పుడు చూశాను, మనం అంతా కోల్పోయిన తర్వాత చివరి మినిట్లోనే యేసుప్రభు మనకు గుర్తొస్తాడు. ముందంతా అన్ని ఆశీర్వాదాలన్నీ పొందుకుంటాం, అన్నీ చేస్తాము. ఆ చివరి సమయంలో మరి ఎందుకో దేవుడు నాకు బయలుపరిచి మరి ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఆ డాక్టర్ గారు స్కానింగ్ చేసేయడం జరిగింది అన్నమాట. మేడం ఇలాగ ఈ ప్రాబ్లం ఎలాగ అంటున్నారు, పిఎస్ఎల్ ఒక డాక్టర్ గారు ఉన్నారు, అరే ఈ యొక్క స్కానింగ్ చేయించరా ఒకసారి నువ్వు అని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. సరే భయ్యా చెప్తాను అని చెప్పేసి ఒక డాక్టర్ని ఆయన సజెషన్ ఇవ్వడం జరిగింది. వెళ్ళాను, వెళ్ళి స్కానింగ్ తెలియ చూస్తే అన్ని టెస్ట్లు చేస్తున్నారు, అమ్మ మీకు మరి నెలల మా ఇంట్లో ఎలా జరుగుతున్నాయి, ఎవరికి ఉంది అని అడుగుతున్నారు అన్నమాట. అడిగితే అన్ని బాగానే ఉన్నాయి, ఏంటి ఇది అన్ని బాగానే జరుగుతుంది, అటువంటిది లేదంటే అనేసి అంటే నాకు ఎందుకో నీ మీద చిన్న టెస్ట్ ఉండిపోయిందమ్మ, టెస్ట్ చేస్తానని చెప్పేసి తనకు ఒక పైపు గొంతు నుంచి పెట్టడం జరిగింది. అమ్మ ఇది అద్భుతం అనుకోవాలో మరి ఏమనుకోవాలో నాకైతే తెలియదు, కానీ లోపల గర్భము నీ యొక్క పేరు వెనకాతల ఎవరెవరో ఇన్ఫెక్షన్ వచ్చి పిండం అన్నారు కదమ్మా, ఏదో బెలూన్ అన్నారు కదా, బెలూన్ కదరా, బెలుగు బెలూన్ వెనకాతల నీకు ఒక పిండం ఏర్పాటు చేయబడింది, ఆ పిండంలో బాగున్నాడమ్మా అన్నాను. పిండంలో బాగుండడం ఏంటండి, మాకు ఆల్రెడీ బాగుంది, ఆపరేషన్ అయిపోయిందండి, ఆవిడకి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయించాము, ఇప్పుడు మాకు వద్దండి ప్లీజ్ అండి తీసానంటే, బాబు 2 నెలల 3 నెలల 1 నెల తీసేయచ్చు, 6 పూర్తి 7లోకి వచ్చేసింది ఆవిడ. ఏం చేయాలో ఒక్కసారిగా ఆవిడ బొల్లు ఏడ్చుకొని కూర్చుంది. ఏడ్చుకొని డాక్టర్ గారిని పట్టుకొని, ఎందుకు ఇవిడ ఇలా చేసిందని మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్తే, మేడం మీరు ఎందుకు ఆపరేషన్ సరిగ్గా చేయలేదు, నాకు ఎందుకు ఇలా జరిగిందంటే, అమ్మ ఇవి 1 నుండి 1 ఇద్దరికి ఇలా జరుగుతుంది తల్లి, మరి నీకు జరిగింది, మరి మీరు క్రిస్టియన్స్ కదా, మీ దేవుడు మరి నీకు ఎందుకు ఈ యొక్క చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్స్ ఇస్తారు, కాకపోతే నీకు ఈ యొక్క గర్భఫలం ఎందుకు ఇచ్చారో తెలియదు, నీ ఇష్టం తల్లి ఉంచుకుంటే ఉంచుకోవాలి అన్నప్పుడు,
నాకు ఇంకా ఆవిడ ఏం చెప్పినా ఈ యొక్క గర్భం మళ్ళీ తెరుచుకుంది అన్నప్పటి నుంచి బుర్ర పనిచేయట్లేదు. ఎవరితో చెప్పుకోడు, ఎలా చెప్పాలి, తన కోసం అడుగుతున్నారు రావట్లేదు. ఆత్మీయ తండ్రి గారు అడుగుతున్నారు, కిరణ్ గారు పాలన గారు, అయితే అసిస్టెంట్ తీసుకురా అన్నారు. ఏం చెప్పాలి, ఒక రోజు వచ్చాను అనయ్య సమస్య ఇదని అలా జరిగిందని అన్న తమ్ముడు ఏ నిర్ణయం తీసుకోవచ్చు, ఇది దేవుడి చిత్తము కాబట్టి అంత దేవుడు చూసుకుంటాడు ఉంచు అని చెప్పాను. తనకేమో ఉంచాలని ఇంట్రెస్ట్ లేదు, బిడ్డను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఈలోపు మరి ఇంటి దగ్గర మేము చాలా బాధపడుతూ రోధిస్తూ ప్రార్థన చేసుకుంటాం, ఎందుకు ప్రభా మాకు మాకున్న సమస్యలు సరిపోవా అనేసి. ఎప్పుడైతే ఈ గర్భంలో పడడం జరిగింది, తర్వాత నా యొక్క యజమానులు అప్పుడే నన్ను డిసైడ్ చేసుకున్నారు, ఏమైంది సుజాత దగ్గర ఎందుకు మాటమాటికి సెలవు పెడుతున్నావు అని అడిగారు. ఇలా ఇలా ఉంది మేడం, ఇలాగ ఇలా జరిగిందంటే అప్పుడే ఒక్కసారి ఇలాగా ఆలికి అవాక్ అయిపోయినట్టు ఒక్కసారిగా వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి తీసుకున్న తర్వాత ఈ బాబు పుట్టడం జరిగింది, మరి దేవుడు తను మాకు ఇవ్వడం జరిగింది, నేను స్వీకరించడం జరిగింది, దేవుని చిత్తానికి నేను తల ఒక్కడం జరిగింది. అప్పటి వరకు నేను నా ఇష్టానుసారంగా నేను ఏది పడితే అది చేస్తున్నాను అనమాట. ఆవిడకి ఆ బిడ్డ ఇష్టం లేక విపరీతమైన ట్యాబ్లెట్లు వేసింది. ఆ యొక్క బిడ్డను ఎలాగైనా సరే గర్భంలోనే ఏదైనా చేసేయాలి, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి. ఎందుకంటే తనకి వెనక ముందు ఎవరు లేరు, నాకు వెనక ముందు ఎవరు లేరు, సరే మరి మాకు చూడడానికి కూడా ఎవరు లేరు, అందుకని చెప్పి తను వద్దు అనుకున్నప్పటికీ ఇంకా లాభం లేదు అని చెప్పేసి ఇంకా దేవుడే సరాసరి ప్రార్థనలో ఉన్నప్పుడు మరొక దైవజనులు పంపించి మరి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత సరే ప్రభా ఇంక నీ చిత్తానికి వంగుతున్నాం, బాబు పుట్టాడు, ఇంటికి వచ్చాము అమ్మయ్య పోనీ ఏదో జరిగింది అన్న హాస్పిటల్లో చూస్తే నా మేడం నాకు చెప్పారు నీకు 80,000 రూపాయలు నేను బ్యాంక్లో వేస్తున్నాను, నువ్వు మీ వైఫ్ గారికి ఆపరేషన్ చేసుకొని క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చేసాను. సరేనని అన్న, సరే కదా అని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ చేసి బయటకు వచ్చేసరికి నా మెసేజ్, సారీ డేవిడ్ నీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నా, నేను నా దగ్గర కుదరలేదు, నేను ఇవ్వలేకపోతున్నా, నేను చేతిలో తీశాను, ఆవిని నమ్ముకొని నిన్ను ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టేశాను, ఏం చేయాలి, నాకు గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకాలు లేవు, ఎందుకంటే ఇద్దరు బిడ్డలు కలిగే చేశారు ఇంకా లాభం లేదని చెప్పిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా మేనకోళ్ళు ఒక అమ్మాయి ఎప్పుడో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళమే అనుకోకుండా ఆమెకి వివాహం అయిపోయింది. అయిపోయిన తర్వాత స్మార్ట్ సందర్భంలో ఆమె కనిపించి నేను అడగకుండానే తను ఒక బ్యాంక్ పని మీద వెళ్తూ మరి ఆగి ఏమమ్మాయా నీకు ఏ అవసరం ఉంటుందో చాలా రోజుల తర్వాత తెలిసావు హాస్పిటల్లో ఒకటి ఉన్నావు ఇదిగో ఈ 30,000 రూపాయలు నీ దగ్గర ఉంచు అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయిందన్నమాట. నీ దగ్గర ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఇవ్వమాయా అని చెప్పేసి వెళ్ళిపోయింది. దేవుడు అదొక మెరకలు చేశాడు. మరి ఇంటికి వచ్చిన తర్వాత క్షేమంగా బిడ్డను తీసుకొని వచ్చారు. బిడ్డ విషయంలో కూడా దేవుడు అద్భుత ఎదుగున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి తర్వాత నా యొక్క కుమార్తె ఒక మెచ్యూర్ అవడం జరిగింది. అది చిన్న వయసులో జరగడం, ఒకదాని తర్వాత నా ఉద్యోగం పోవడం, తర్వాత నాకు ఒకటి కాదు ఒకటి, అయితే దేవుడు నన్ను ఇవన్నీ నాకు వస్తున్న శోధనలు ఈ శ్రమలన్నీ నన్ను దేవుడు సువర్ణంగా చేయడానికి మాత్రమే కానీ ఆయన నన్ను విడిచిపెట్టడానికి ఎంత మాత్రమో కాదండి. అయితే దుష్టుడు ఎన్నో ప్లాన్లు వేశాడు నా మీద, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అన్నమాట. వీణ్ణి ఎలా కొడదాం వీణ్ణి ఎలా తప్పిద్దాం అని చెప్పేసి దుష్టుడు ఎన్నో విధాలుగా బాణాలు కొడుతూ ఇటు కొడితే అటు కొడితే ఇటు. నేను ఒక్కటే ప్రభా, ఏమి జరిగినా నీ చిత్తమే, నేను ఇలా బ్రతికి ఉన్నానంటే నీ కృప మాత్రమే. కాబట్టి నన్ను నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించాం, మరణం వరకు నమ్మకంగా ఉంటాను ప్రభా, నేను మధ్యలో వెళ్ళిపోను ప్రభా, మీ చిత్తం అని చెప్పాను. దేవుడు మహాకృపను పెట్టి మరి నా ఉద్యోగం పోతుందని ముందే తెలిసేమో దేవునికి, నాకు ఒక వాహనాన్ని ముందుకుంటే నాకు ఆటోని నాకు దేవుడు ఇవ్వడం జరిగింది. మరి అది కొత్త సంవత్సరంలో దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు జనవరిలోని. కాబట్టి నన్ను ఎప్పటికప్పుడు దేవుడే నన్ను నాకు ధైర్యపరుస్తూ బలపరుస్తూ మరి ఇప్పటి వరకు ఈ విధంగా ఈ సన్నిధిలో నేను ఇలా సాక్షి చెప్పగలుగుతున్నాంటే మహిమ ఘనత ప్రభువు కేవలం దేవాది దేవును. రెండోదిగా ఈ నెలంతా మరి మనకి మంచి ఆత్మీయ తండ్రి గారు మీ అందరికీ దొరికారు, మీ అందరూ నాకు ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. నిజంగా ఇలాగ ఎంకరేజ్ చేసిన పాస్టర్ గారు కానీ ప్రతి సమస్యను తెలుసుకొని ధైర్యపరిచే వాళ్ళు అరుదుగా ఉంటారు. మరి ఇటువంటి ఆత్మీయ అన్నయ్య గారు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఆయన నోటిని ఇంకా దేవుడు బహుబలంగా ఊర్వల వాడుకోవాలి, వారి కుటుంబాన్ని దీవించి ఆయన పరిచర్యలో మనందరం సహకారం ఉండాలి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుంటారు.